గొడవలు పట్టలే కాదు నాలాంటి దెంగలం లెక్కలు కూడా బలే గుట్టేస్తాడా గోపాలం. ఆడంటే అందరికీ లైకింగే కదరా. ఈ గోపాలం గారు సూదుతో ఆడవాళ్ళ బట్టలు ఎంత బాగా కుడతారని పేరుందో సూదులో దారం గాడని కూడా అంతే పేరుంది. మన్మధరేఖ, ఇది నా చేతిలో ఉండడం వల్ల నాకు ఉపయోగం ఏంటి స్వామి? ఈ రేఖున్న జాతకుడు అమ్మాయిల్ని అతి సులభంగా వశపరచుకోగలడు. ఇదంతా లవ్వే, ఇన్నాళ్ళు లేంది ఇప్పుడేటి. పాపి కొండల్లో లేత ఎండల్లో పాట పుట్టిందో తేటి గుండెల్లో ఏటి పాయల్లో గూటి పడవల్లో ఈడు నవ్విందో ఏడు రంగుల్లో. ఒంటి మీద నూలుపోగు లేకుండా నన్ను చూసిన మొట్టమొదటి మొగోడు వినువు, నిన్నెలా మర్చిపోతాను చెప్పు. రవివర్మ చిత్రమా, సరసాల పద్యమా, సొగసైన శిల్పమా, ప్రియభామా. కానీ నాకు చీర కట్టుకోవడం రాదే. నాకు వచ్చు కదా, నాకు వదిలేసి కళ్ళు మూసుకోండి, తెరిసేలోగా కట్టేస్తాను. జపజండు. ఏంటి ఆ జమే జడ, ఆ జతో జడ, ఆ జమచచ్చా జమచచ్చా. రా శంకరయ్య గారు పంప్ సెట్లోకి వెళ్దాం. చార్జర్ ఉందా? చార్జర్ అండి, ఏకంగా పవర్ బ్యాంక్ ఉంది. ఈ ర్యాక్ ఫ్రేమ్ కట్టి పూలెట్టి పూ చేసినా తప్పు లేదురా. మన్మధరేఖతో పుట్టాను, మన్మధరేఖతో పుట్టాను అని అదే డైలాగ్ అందరికీ చెప్పుకుంటా పోయావు. దాని వల్ల చూడు కథలా తలకిందులు అయిపోతుందో.